పేదవాడికి చదువు వైద్యం తర్వాత అత్యంత అవసరం పడి ఉండేది ఇల్లు. గతంలో ఎంతోమంది చెప్పేవారు స్థలాలు ఇస్తాం అవి ఇస్తామని చెప్పి. ఈరోజు ఈ నిజాయకర్గంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా వేలాది పక్కా గృహాలు ఇచ్చి పూరిగుడిసెలు లేకుండా చేశారు. తర్వాత పార్టీలో ఉంటేనే ఇస్తాము అని చెప్పి కండిషన్స్ పెట్టేటువంటి వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో పేదవాళ్ళకు రాయచూటి పట్టణంలో చాలా విలువైపోయినాయి, స్థలం లేదు అని చెప్పి ఎంతోమంది అడుగుతున్నప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయంలోనే గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లులు ఇవ్వాలా అని చెప్పి ఆయన ఆలోచన చేసినప్పుడు ఇది సాధ్యపడుతుందా, ఇన్ని వేల మందికి ఇవ్వగలుగుతామా అని చెప్పి ఆలోచన చేశాం. అటువంటి పరిస్థితులలో దాదాపుగా 6,000 మందికి పైగా ఒకే చోట నారాయణరెడ్డి గారి పల్లె కాలనీలో గవర్నమెంట్కి 1 రూపాయి బట్టను పడనీయకుండా రైతుల సహకారంతో 250 ఎకరాలలో అతి అద్భుతమైనటువంటి జగనన్న కాలనీ నిర్మించుకోబడుతుంది. అక్కడ ఆ లేఅవుట్ నిర్మించేసరికి వదిలేయలేదు. నేషనల్ హైవే నుంచి రోడ్ కనెక్టివిటీ వేయడంతో పాటు 90 ట్రాన్స్ఫార్మర్లు అక్కడ ఏర్పాటు చేసి అలాగే ఒక సబ్స్టేషన్ కూడా అక్కడ నిర్మించి దాదాపుగా 2,000 పోల్స్ వేసి దాంట్లో 1,200 పోల్స్కు స్ట్రీట్ లైట్స్ కూడా బిగించడం జరిగింది. ఇలాగా 200 కోట్లు అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అత్యంత ఆధునీకరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఒక మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాం. ఈరోజు వెలిగల్లు 6.5 కాలనీలో ఎలాగ నిర్మించామో కాలనీ అంతకంటే బాగా 40 ఫీట్ రోడ్స్తో అన్ని చోట్ల బ్రహ్మాండమైనటువంటి ఒక కాలనీగా మెయిన్ రోడ్డు సైడ్ రోడ్స్ కూడా అతి అద్భుతంగా ప్లాన్డ్గా చేయడం జరిగింది. ఆ లేఅవుట్లో మిగిలిన మౌలిక వసతులు రాబో రోజులలో నిజంగా మొత్తం టౌన్లో ఉన్నటువంటిది 25,000 ఇల్లులు అయితే అక్కడే 6,000 కొత్త మందికి ఇచ్చామంటే 25% ఆఫ్ ద టౌన్ అక్కడ డెవలప్ అవుతుంది. దాన్ని అత్యంత ఆధునీకరించబడుతుంది. అలాగే మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇలాంటి మౌలిక వసతులు కూడా కల్పించడం జరిగింది. అలాగే పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి చెనుముఖపల్లిలో కూడా దాదాపుగా 1,000 మందికి ఉపయోగపడే విధంగా కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. పెమ్మాడపల్లి గ్రామంలో 100 మందికి ఇవ్వడం అయితేనేమి, సిబ్బాల గ్రామంలో 400 మందికి కాలనీ ఏర్పాటు చేయడం అయితేనేమి, అలాగే వరిగ గ్రామానికి సంబంధించి 100 మందికి కాలనీ ఏర్పాటు చేయడం అయితేనేమి, మాధవరం గ్రామానికి అయితేనేమి, ఎండపల్లి గ్రామానికి అయితేనేమి, ఇలాగా తీసుకుంటే గాలివీడు టౌన్లో కూడా గురాలమెట్టు దగ్గర వెలిగల ప్రాజెక్టు దగ్గర బ్రహ్మాండమైన కాలనీని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 93 కాలనీలు కొత్తగా రాయచూటికి వచ్చి ఈరోజు 20,000 పక్కా గృహాలు మనం మంజూరు చేయించుకొని రాయచూటి నియోజకవర్గంలో స్టేట్లోనే టాప్ 5లో మనం ఉన్నాము నిర్మించే విషయంలో అన్నటువంటి దానిపైన గర్వపడుతున్నా. ఇవన్నీ గతంలో మీరు చేస్తా అంటే వద్దన్నామా, పేదవారికి మీరు 1 సెంటు స్థలం ఇచ్చారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. 1 సెంటు స్థలం చవాలని మాట్లాడుతున్నా మేము. రాయచూటిలో మేము 1.5 సెంటు స్థలం ఇచ్చాం. పేదవారికి ఎక్కడ కూడా 1.5 సెంటు తగ్గకుండా మనం చేయగలిగినాం. అనేకమైన కాలనీలు ఏర్పాటు చేశాం. మీరు ఎందుకు చేయలేకపోయినారు గతంలో అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అంతకుముందు రాయచూరు నిర్మాణమైన కాలనీలు కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. పేదవాళ్ళకి 20,000 పక్కా గృహాలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి ఈ రాయచూరు నిజగరం తరఫున కృతజ్ఞతను తెలియజేస్తున్నాను.